ఇది నీళ్ళలో ఇస్తే మీ లైఫ్ నాశనం అయిపోతుంది. వేసేనా? సడన్ గా డెసిషన్ తీసుకోవద్దు, కావాలంటే నిదానంగా మాట్లాడుకుందాం. మనం మర్యాదగా నిజం చెప్తారా లేదా పడేయమంటారా? వెయ్యొద్దు, కావాలంటే మనం 50-50 చేసుకుందాం. కానీ అది మాత్రం మాకు ఇచ్చేవా ఇచ్చేవా ఇచ్చేవా? మర్యాదగా చెప్తారా లేదా? నువ్వు వచ్చిన రోజే మా మనుషులందరినీ అక్కడ దించి ప్లాన్ చేశాం, ఒక్కొక్కరిని చంపుకుంటూ పోవాలి అని. అది మాత్రమే కాదు, అక్కడ హత్యలు జరిగాయి, అవన్నీ మేం చేసినవే. ఆ కోటలో దెయ్యాలున్నాయని చెప్పి అందరినీ నమ్మించాం. నిన్ను చంపడానికి ఒక అమ్మాయిని కూడా సెటప్ చేశాం, అయినా నువ్వు తెలివిగా తప్పించుకున్నావు. రహస్యంగా మేం బావిలో దాచిన విగ్రహాలన్నీ నువ్వు బయటికి తీశావు. మీకు ఎదురు పడిన అందరు స్వాములు మా వాళ్లే, అది కూడా నీకు అర్థం కాలేదు. అంతేకాదు సంజయ్, నాకెదురు తిరిగిన ఆ అమ్మాయిని కూడా నేనే చంపా. వాడి ప్రేమలో పడి మా విషయాలన్నీ వాడికి చెప్తావా? నిన్నేం చేస్తానో చూడు. అలా ఆ అమ్మాయిని మట్టు పెట్టాం, ఇంకా మిగిలింది నువ్వు ఒక్కడివే. మర్యాదగా ఇవ్వకపోతే నీకు అదే గతి పడుతుంది. అందుకే చెప్తున్నావు ఇచ్చే 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 భయపడిపోయాడు. అవును భయపడిపోయాడు. నా నుంచి మాత్రం తప్పించుకోలేవురా. హలో హలో చెప్పండి నాయుడు గారు, విగ్రహాలు అన్ని ఉన్నాయా? అన్ని విగ్రహాలు అమ్మేశాను నాయుడు గారు. ఏంటి? మంచి రేట్ వచ్చింది అమ్మేశాను. అచ్చా, మరి కోటలో దెయ్యాలు? ఈ కోటలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడా దెయ్యాలనేవే లేవు.